మరి ఒకటే క్వశ్చన్ సార్, మాకు ఎందుకంటే ఇంత ముందు మన సీఎం గారు చెప్పారు గ్రూప్ 4 శాలరీ తీసుకున్న వాళ్ళకు కూడా రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. మరి టెక్నికల్ ఇష్యూ మరి రాలేదు గ్రూప్ 4 ఉన్న అంటే మన రైతుల బిడ్డలు కానీ రైతుల భార్యలు కానీ గ్రూప్ 4 చేసి ఉంటే వారికి రుణమాఫీ రాలేదు సార్, ఇది పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ సార్, మా దగ్గర ఉన్న ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ల మరి కంప్యూటర్ ఆపరేటర్ సరిగ్గా ప్రతి సొసైటీ అంటే ఉమ్మడి మామూలు రంగారెడ్డి కానీ అన్ని సొసైటీ గురించి చెప్తున్నాను, కంప్యూటర్ ఆపరేటర్ కొరత ఉంటున్నాం, మరి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నాం, ఆన్లైన్ డెలివరీ పెట్టుకుంటామంది మా రైతుల లోన్ వ్యవహారాలు. దయచేసి మేము ఎవరెవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళ లెటర్ ఫ్యాండ్ మీద ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారని చెప్పేసి మేము సబ్మిషన్ చేయడం జరిగింది. డీసీసీపీ కానీ మామూలు డీసీసీ కానీ రంగారెడ్డి డీసీసీ కానీ సబ్మిషన్ చేయడం జరిగింది. వారు కూడా జెన్యున్ రైతులు కాబట్టి వారు కూడా మీరు ఆ రుణమాఫీ ఇప్పివారని చెప్పేసి మా సొసైటీ చైర్మన్ నుంచి మా పాలకవర్గం నుంచి మేము అందరం మిమ్మల్ని కోరుకుంటున్నాము. మరి సంతోషం మాకందరికీ, మరి డిఏఓ ద్వారా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కోఆపరేటివ్ ఆఫీసర్ ద్వారా కానీ ఈ ఈ యంత్రాంగాన్ని ద్వారా అందరికీ రైతులకు ఈ మాఫీ ఇవ్వడం కూడా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే రేపటి నాడు మేము ఊళ్ళకి వెళ్ళినా గ్రామాలకు వెళ్ళినా మా డిపార్ట్మెంట్ మాది అని చెప్పేసి మనం చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.